హీఈస్ ఇన్ ది స్పేస్. ఆయన ఇక్కడ ఎలా ఉన్నారు, చాలా ఎలా ఉన్నారు, ఎంత ఎలా ఉన్నారు చెప్పలేనంత ఎలా ఉన్నారు. ఆయన ప్రెజెన్స్ ఐ కుడ్ ఫీల్ ఇట్, ఐ కుడ్ ఫీల్ ఇట్. అందుకని ఆయన ఇక్కడ ఉంటూ దాని గురువు చుట్టూ ఉన్న స్పేస్ అంతా కూడా ఇట్ బికమ్స్ ఏ పవిత్రమైనటువంటి స్థలం అయిపోతుంది. తీర్థము, పవిత్రమైన తీర్థము, హోలీ స్పేస్. ఇప్పుడు మనము కైలాసం అంటాము, శివుడి చుట్టూ ఉన్నదాన్ని కైలాసం అంటాము. బాలాజీ చుట్టూ ఉన్నదాన్ని మనం తిరుమల అంటాం, తిరుమలగిరి అంటాము. ఇది కూడా ఒక క్షేత్రము, ఇది ఒక క్షేత్రము, ఇది ఒక తీర్థము, ఇది ఒక కైలాసం, ఇది ఒక కైలాసం. కాబట్టి ఇది శంభల తీర్థము. ఆయన ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టూ ఉన్న స్పేస్ ఎన్ని యోజనాలు ఉన్నదో ఇప్పుడే తెలియదు, కానీ ఇదంతా కూడా ఒక పవిత్రమైనటువంటి తీర్థంగా అయిపోయింది. ఆల్రెడీ చేసేసి వెళ్ళి చేసేసి ఆయన శరీర త్యాగం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ శరీరాన్ని వదిలేసినారు అంతే. ఆయన ఇప్పుడు ఏంటిది, ఈ విశ్వ ఆకర్షణ ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి కేంద్రంగా చేయాలని చెప్పేసి అని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మిక శక్తి కోరిన వాళ్ళు, ఆధ్యాత్మిక దాని లోపల అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు, జీవన్ముక్తి కావాలి అని అనుకునేవాళ్ళు అందరూ కూడాను ఇక్కడికి రావాలి, తరించిపోవాలి అనే ఒక ప్రబలమైనటువంటి కోరికతోటి ఇది స్థాపించినారు ఇక్కడ. కాబట్టి దానికి మీరు జస్ట్ జోడి చేయటమే, దాని లోపల మీరు జస్ట్ ఊరికే యు కమ్ ఇన్ అలైన్మెంట్, అలైన్మెంట్. ఇది స్వామి గారు ఉన్నారు ఇక్కడ, కైలాసం ఉన్నది. ఎందుకంటే నేను అక్కడ కొంచెం ధ్యానం చేస్తా ఉంటే మన నాకు తెలియదు ఎవరును, నేను అనుకుంటున్నాను మహాబాబా అవుతారా అని చెప్పేసి అని. ఎందుకంటే నాకు చాలా మంది ఋషులు తెలియదు, నేను అనేక ఋషులు వచ్చినారు కదా, మరి చాలా పెద్ద జుట్టుతోటి చాలా సన్నగాను, మరి మహాబాబా అవుతారేమోను, నేకిడిగా ఉన్నా, చాలాసేపు నుంచున్నారు అక్కడ, నేను కళ్ళు మూసుకుని నుంచుంటాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆయన ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసినారు, ఆయన ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసినారు. ఆయన శివుణ్ణి తీసుకొచ్చారు ఇక్కడికి, తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన అక్కడ తపస్సు చేసేది ఎవరికి, శివుడి మీదే తపస్సు చేస్తారు ఆయన. కాబట్టి శివుడు వచ్చాడు ఇక్కడికి. అందుకే మాస్టర్ గారు దీనికి శంభల తీర్థం అని పేరు పెట్టారు. ఇది నాకు అప్పుడు అర్థమైంది, ఆయన ఒక్కడే కాదు ఇక్కడ అనేక మంది ఋషులు ఇక్కడ కాలు పెట్టినారు, తపస్సు చేసినారు. ఇది నూతనమైన ప్లేస్ కాదు, ఇది సనాతనమైన పురాతనమైనటువంటి తపోతీర్థం ఇది. అందుకనే ఆయన ఈ స్థానాన్ని ఎన్నుకున్నారు. ఆయన యొక్క వైబ్రేషన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ది అరుణగిరి అరుణాచలము, తిరువన్నమలై అరుణాచలం లాగాను, మన బాలాజీ తిరుమల లాగాను ఇది కూడా క్షేత్రం అయిపోతుంది. ఏమీ లేదు, మనం గురువుతోటి మనకి ఇది వస్తే, అలైన్మెంట్ వస్తే, ఆయన లోపల మనం నమ్ముకోగలిగితే ఆయన నుంచే మనకి శక్తి వస్తుంది. ఆయనే దోవ చూపిస్తూ ఉంటారు, ఇది చేయండి అది చేయండి ఇలా 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 ఇలా, డైరెక్షన్ అంతా ఆయనే. హీస్ ద డైరెక్టర్, హీస్ ద రథసారథి, హీస్ ద రథసారథి. మీరు జస్ట్ అక్కడ నిమిత్తం మాత్రం ఉండేసి ప్యూర్ హార్ట్స్ తోటి ఉంటే మీ ఆయన కావాల్సింది దొరుకుతుంది, మీ జన్మ తరించిపోతుంది, మీ జన్మ కూడా తరించిపోతుంది, మనందరి జన్మలు తరించిపోతాయి. కాబట్టి నేనే అనేది ఏంటంటే, మీరు ఇక్కడ నిజంగానే ఇది తపోవనంగాను, ఒక మహాతీర్థంగాను, కైలాసంగాను దీన్ని భావించి ఇక్కడ అందరూ కూడాను సమిష్టి అయ్యి ఈ ఆకర్షణ శక్తి లోపల, కేంద్రం లోపల
ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకుని అందరూ ధరించండి. జై గురుదేవ్.